హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్కి ఎలాగా సింపుల్గా మనము వర్క్ ఎలా చేసుకోవాలో లో కాస్ట్తో హెవీ డిజైన్ వచ్చేలాగా మనకి సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఈ వర్క్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను ఈ వీడియోలో ఈ వర్క్ యాజ్ రీజ్ మనం బ్లౌజర్స్ కానీ శారీస్కి కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను డైమండ్ షేప్ లో ఉండేటువంటి మిర్రర్స్ తీసుకున్నాను ఇక్కడ రేకు మిర్రర్స్ తీసుకున్నాను నెక్ చుట్టూతా ఇలాగా ఒక షేప్ ఉంది కదా నెక్ రౌండ్ షేప్ కాకుండా కొంచెం ఇలా స్క్వేర్ టైప్ లో ఉన్న షేప్ చుట్టూతా గమ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఈ గ్లూ అప్లై చేసి దీని మీద ఈ మిర్రర్స్ని స్టిక్ చేసుకోవాలి ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్కి ప్లెయిన్ కలర్ టాప్ లాగా కుట్టించాను ఇక్కడ ప్లెయిన్ వచ్చేసరికి కొంచెం బోసుగా ఉంది ఇక్కడ వర్క్ అనేది పడేసరికి చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది ఇలాగ మిర్రస్ మొత్తం అంటిచ్చేసేసాను ఇవి కొంచెం హాఫ్ ఆరగానే ఇలా మనము ఆ గ్లూ పాయింట్ తోటి కానీ లేదా ఒక పెన్తో కానీ మనం ఇలా జస్ట్ ఇలా ప్రెజర్ చేసేయాలి వాటిని ఇలా అంటిచ్చేసేయాలి అప్పుడే మనకి గమ్ మొత్తం కరెక్ట్గా పట్టుకుంటుంది ఇప్పుడు నేను దీనికి యూజ్ చేసేవి రెండే రెండు గ్లిటర్స్ ఈ గ్లిటర్ కోన్స్ ఇక్కడ నేను ప్లెయిన్ కలర్ కోన్స్ తీసుకున్నాను దీంట్లో చెమ్కీ వచ్చే కోన్స్ కూడా ఉంటాయి నేను ఇక్కడ డ్రెస్కి మ్యాచింగ్ టూ కలర్స్ తీసుకున్నాను ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంటాయి ఇలాగా అవుట్లైన్ మిర్రర్ చుట్టూతో మొత్తాన్ని అప్లై చేసేసుకోవాలి వన్ బై వన్ ఒకటి గ్రీన్ ఒకటి పింక్ ఇలా కాంట్రాస్ట్ కలర్స్తో యూస్ చేస్తున్నాను ఇంకా మీకు హెవీగా కావాలి గ్లిట్టర్ కావాలి అనుకుంటే ఈ కోన్లలో కూడా గ్లిట్టర్ ఇంకా చెంకీ వచ్చేసి షైనింగ్ బాగా వస్తుంది ఆ కోన్స్ కనుక తీసుకున్నట్టయితే ఇంకా షైనింగ్గా కూడా ఉంటాయి ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత నేను సెంటర్ పాయింట్లో ఒక చిన్న రౌండ్గా సర్కిల్లాగా డిజైన్ చేసుకున్నాను కరెక్ట్గా సెంటర్లో ఇలాగ రౌండ్గా నేను ఒక బ్లా బ్యాంగిల్ తోటి ఇలాగ షేప్ చేసేసుకున్నాను మధ్యలో కొంచెం పెద్ద మిర్రర్ పెట్టేశాను అలాగే మొత్తం చుట్టూతా ఒక మీడియం సైజ్ అనేటి రౌండ్ మిర్రర్స్ పెట్టేసుకున్నాను ఈ మిర్రర్స్ని ఇప్పుడు నేను చూపించే మాదిరిగా వన్ బై వన్ కలర్స్ అప్లై చేసేసుకొని రౌండ్ బై రౌండ్ ఈ విధంగా నేను ఇలా గ్లూ పెట్టేశాను కలర్ గ్లూ అది పెట్టేసుకున్న తర్వాత గ్లిటర్ గ్లూ పెట్టేసుకున్న తర్వాత డైరెక్ట్గా మిర్రర్ని పెట్టేసి స్టిక్ తోటి కానీ లేదా ఈ గ్లూ గన్ ఈ గ్లూ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్తో కానీ ఇలా మనం ప్రెస్ చేస్తున్నట్టయితే ఆ గ్లూ అనేది బయటకు వచ్చేసి మనకి గ్లిటర్ అనేది చక్కగా అందంగా వచ్చేస్తుంది ఈ రౌండ్ మొత్తం నేను అలాగే ప్రిపేర్ చేశాను ఇలా ఈజీగా మనం రెడీ చేసేసుకున్న తర్వాత కింద నేను ఇలాగ రేకు మిర్రర్స్ని కొంచెం షేప్ లాగా ఒక సిక్స్ మిర్రర్స్ని అంటించేసుకున్నాను వీటికి కూడా గ్లిటర్ గ్లూని అప్లై చేస్తున్నాను వీటిని కోన్స్ అంటాము అలాగే గ్లిటర్ గ్లిటర్ కోన్స్ అంటారు జనరల్గా గ్లూ కోన్స్ అంటారు కలర్ కోన్స్ అని కూడా అంటారు మనము మార్కెట్లో ఇప్పుడు బాగా అవైలబుల్లో ఉంటున్నాయి బాక్స్ కనుక తీసుకున్నట్టయితే ఇవి కాస్ట్ కొంచెం తక్కువగా వస్తాయి ఇలా నేను కింద మొత్తానికి పింక్ కలర్ అప్లై చేసేసి ఆ కింద ఇలా గ్రీన్ కలర్లో జస్ట్ ఒక త్రీ డాట్స్ లాగా పెట్టుకున్నాను మిగతా ప్యాటర్న్ అంతా కూడా నేను ఇలాగా పైన టాప్ అంతా కూడా ఇలా చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయి కదా ఈ మిర్రర్స్ని గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసేసుకున్నాను ఈ స్టిక్ చేసుకున్న చుట్టూతా కూడా రౌండ్గా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక్కటేమో గ్రీన్ ఒకటేమో పింక్ ఇలాగ కలర్ బై కలర్ మనం నచ్చినట్లుగా పెట్టేసుకోవచ్చు మీకు ఇంకా హెవీగా కావాలి అనుకుంటే బాగా దగ్గర దగ్గరగా పెట్టేసుకోవచ్చు కొంచెం లైట్గా కావాలి అనుకుంటే కొంచెం డిస్టెన్స్గా పెట్టుకోవచ్చు నేను కొద్దిగా సింపుల్గానే పెట్టాను ఈ విధంగా ఒకటి గ్రీన్ ఒకటి పింక్ కొంచెం క్రాసెస్గా కానీ లేదా కొంచెం గ్యాప్తో గా కానీ ఈ విధంగా మనం షేప్తో కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మధ్యలో కొంచెం పోసిగా ఉన్నట్లుంది ఇక్కడ నేను డైరెక్ట్గా గ్లూ పెట్టేసి దీని మీద ఇంకా చిన్న మిర్రర్ చూపించాను కదా ఇందాక ఆ చిన్న మిర్రర్ని పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను అప్పుడు లోపల ఉన్న గ్లూ అంతా బయటకు వచ్చేస్తుంది మనం చుట్టూతో పెట్టకుండానే నీట్గా చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా మధ్యలో కూడా ఇలా పెట్టేసుకున్నాను నెక్ చుట్టూ ఉన్నటువంటి మిర్రర్స్కి కూడా ఇలాగా గ్రీన్ పింక్ కలర్స్ డాట్స్ని పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకున్నాను కొంచెం మనం ఇలాగా డాట్స్ పెట్టడం వల్ల ఒక రిచ్ లుక్ అనేది వచ్చింది చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్తో ఈ మనం ఈ గ్ గ్లిటర్ కొంచెం తీసుకున్నాను చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది టాప్ అనేది ప్లెయిన్గా లేకుండా బాగా లుక్గా ఉంది చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ లో తో ఈజీగా చాలా తక్కువ టైంలోనే మనము ఈ వర్క్ని చేసేసుకోవచ్చు మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్